హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ శశిధర్. సో ఇప్పుడే తిరుపతి నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడే మోకాల్ పర్వతం అంటారు కదా, అక్కడ నుంచి ఇప్పుడు కిందికి వెళ్తున్నాం మేము. సో ఘాట్ రోడ్ రిటర్న్లో ఉన్నాము. సో మనం వచ్చినప్పుడైతే ఘాట్ రోడ్ ఇట్ వాజ్ లైక్ 28 మినిట్స్ కదా, ఇప్పుడైతే ఇట్ ఈస్ లైక్ మినిమం 40 మినిట్స్. సో ఇప్పుడు ఆ హెయిర్ పిన్ బెండ్స్ అనేవి అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో అండ్ లైక్ మనం పైనకి ఎక్కే దగ్గర మనకి ఎక్కడ కాలు నడుకుని వచ్చేవాళ్ళు కనిపించరు. సో మెట్ల ద్వారా వచ్చేవాళ్ళు. సో ఇక్కడ అయితే మొత్తం ఈ షెడ్ చూస్తున్నారు కదా, ఇందులో అందరూ కూడా బై ఫుట్ మీదకి వచ్చేవాళ్ళు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, చూస్తున్నారు అందరూ వాళ్ళే. సో ఇవన్నీ ఈ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం పెట్టినవి. అయితే బై ఫుట్ వస్తున్నారు వాళ్ళకి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైక్ వర్షం అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళిన తర్వాత లైక్ వీ హ్యావ్ ప్లాన్ లైక్ ఫ్యూ మోర్ టెంపుల్స్ కింద. ఇస్కాన్ టెంపుల్ ఒకటి, అల్వేల్ మంగాపురం, లైక్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుచానూర్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసాము. సో మాకు ఈరోజు ఈవినింగ్ రిటర్న్ అయితే 6:30కి ఉందండి ట్రైన్. సో అప్పటి వరకు టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడైతే జస్ట్ నాకు తెలిసి ఒక 9:30 అవుతుంది టైమ్. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. వితన్ 5 to 10 మినిట్స్ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం టెంపుల్లో నుంచి. ఇట్ వాజ్ అన్ ఆసమ్ దర్శనం అండి ఈరోజు. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ అదే హనుమంతుడు ఉంటారు కదా, ఆ ప్లేస్ అండి ఇది. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కిందికి వచ్చేసాము. ఇంకొక 5 to 10 మినిట్స్లో టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. కార్ట్ సెక్షన్ కొంచెం హెయిర్ పిన్ బెండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే టైం కన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. చాలా స్లోగా వెళ్ళాం. 40 మినిట్స్ అండి ఇది కిందికి వెళ్ళే వరకు. 40 మినిట్స్ టైం కూడా వీ హావ్ టు వెయిట్. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరైతే మర్చిపోదండి, తప్పకుండా లైక్స్ చేయండి, పేజ్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో ఐ డెఫినెట్లీ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా వన్స్ ఐ గెట్ ఇన్ టు ద లైన్ లైక్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ లైక్ చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే 100% మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే ఈ తిరుపతి టూర్ ఈ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అంతే అండి, లైక్ మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ షేర్ చేయండి. ఇప్పుడు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూ గెట్ లైక్ మోర్ అండ్ మోర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇప్పుడే కిందికైతే వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ కింద చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాము, ఆల్మోస్ట్ ఆల్పెరి టోల్ గేట్. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో వి ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇస్కాన్ టెంపుల్. చూస్తున్నారు కదా మన ఆల్పెరి టోల్ గేట్ దగ్గర ఉన్నాము ప్రజెంట్. సో దగ్గరే అండి, ఆల్పెరి టోల్ గేట్ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం ఇస్కాన్ టెంపుల్ దగ్గర అయితే ఉంటాం. చాలా దగ్గర ఇక్కడ నుంచి. సో ఫస్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్ అండ్ దెన్ టైం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వచ్చేసాము హరే కృష్ణ లోటస్ టెంపుల్. సో ఇస్కాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో దాని ఆపోజిట్లోనే రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్ కూడా ఉంది. దానికి సంబంధించిన బుక్ స్టాల్, మఠం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో వెళ్తున్నామండి ఇస్కాన్ టెంపుల్ లోపలికి. సో ఇక్కడైతే ఫోటోగ్రఫీ బయట తీసుకోవచ్చు, బట్ టెంపుల్ లోపల నాట్ అలౌడ్ అని సెక్యూరిటీ గార్డ్ చెప్పారు. బట్ లైక్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సేమ్ బెంగళూర్ ఇస్కాన్ లానే ఉంది, కాకపోతే కొంచెం చిన్నగా ఉంది. బట్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా. సో ఇది ఒక గోపురం ఆర్చ్ ఉంది ఇక్కడ అండ్ ఇది మెయిన్ టెంపుల్.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, బట్ ఆల్ ద ఇస్కాన్ టెంపుల్స్ సేమ్ ఈ లైట్ బ్లూ, ఏదైతే కృష్ణుడి కలర్ ఉంటుందో ఆ కలర్లోనే ఉంటాయి. సో మీరు ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్ చూడండి, మాక్సిమం ఈ కలర్లోనే, నేను చూసినా అయితే ఈ కలర్లోనే ఉన్నాయి. హలో, లెట్స్ గో ఇన్. వైట్ లేట్ చేయడం ఎందుకు? సో వన్స్ మనం ఎంటర్ అవుతూనే ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి అయితే చాలా గ్రాండ్గా ఉందండి. సో కంప్లీట్గా ఉడెన్తో చేసింది, మీరు చూస్తున్నారు కదా. సో ఎంట్రన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ అంటే ఉడెన్తో చేసింది, అండ్ దాని మీద గోల్డ్తో కావింగ్ చేసినట్టుగా ఉంది ఇది. సో లోపలికి ఎంటర్ అవుతూనే మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహంతో దర్శనం అవుతుంది. అండ్ లైక్ లెఫ్ట్ సైడ్ నుంచి దెర్ ఎంట్రన్స్ ఫర్ అప్ పైన టెంపుల్లోకి వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా, ఎవ్రీవేర్ అక్కడైతే బోర్డ్స్ పెట్టారు, నో కెమెరాస్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్ ద టెంపుల్ అని చెప్పేసి. బట్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. టెంపుల్ డిజైన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది, అండ్ ఇట్స్ లైక్ ఆసమ్. చూద్దాం ఇంకా మీద ఎలా ఉంటుందో, టెంపుల్ లోపల ఎలా ఉందో. ఛాన్స్ ఉండే మటుకు లోపల ఎలా ఉందో కవర్ చేస్తాను. బట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇది కూడా చాలా బాగుంది, ఉడెన్తో చేసింది, కంప్లీట్ ఉడెన్తో ఎంక్రేవ్ యూజ్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది. సో టెంపుల్లో నేను ఇప్పుడే చూశాను, వచ్చిన ప్రతి ఒక్క భక్తులతో ఆరతి ఇప్పిస్తున్నారు కృష్ణుడికి. లైక్ లోపల కృష్ణుడు అయితే చాలా ఆసంగా ఉన్నారు. లోపల నుంచి కూడా. సో ఇప్పుడే బయటికి అయితే వచ్చేసాం. సో లైక్ ఇప్పుడు నెక్స్ట్ తెలీదు ఏ ప్లేస్కు, వన్స్ మేము కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాము. దాని అల్ అప్డేట్ యూ ద ప్లేస్. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాము దర్శనం. సింపుల్, ఏ క్రౌడ్ ఏమి ఎక్కువ ఉండరు. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్తున్నాము. సో కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఇక్కడ ఈ ప్లేస్ని. సో చూస్తున్నారు కదా, శ్రీవారి మెట్టు అండ్ శ్రీనివాస మంగాపురంకి దారి. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక 10 మినిట్స్లో ఆ ప్లేస్కి అయితే రీచ్ అవుతాము. సో వచ్చేసామండి, ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ కోనేరు ఉంది, కోనేరులో అయితే వాటర్ లేవు, రష్ కూడా ఎక్కువ ఎవరు లేరు ఇక్కడ. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్, సో ఫస్ట్ నేను నాకు కూడా కరెక్ట్గా తెలీదు. సో నాకు ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది ఇక్కడేనంటండి. అండ్ లైక్ రెగ్యులర్గా కూడా ఇక్కడ కళ్యాణాలు జరుగుతుంటాయి. అండ్ ఎవ్రీడే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అయితే ఉంటుందంటండి. సో అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ప్లేస్ వచ్చేసి శ్రీనివాస మంగాపురం. సో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, లైక్ ఇంకొక అలర్ట్ అండ్ బస్. సో తిరుపతికి వచ్చే వాళ్ళకి ట్రైన్లో కానీ అండ్ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. బట్ మాస్క్, శానిటేషన్, సో శానిటైజర్ యూజ్ చేసుకోవడం ఇవన్నీ కామన్. బట్ లైక్ ఎక్కడ కానీ ఈ కోవిడ్ రిపోర్ట్స్ కానీ వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ కానీ ఎక్కడ ఎవరు అడగరు. ఫారినర్స్కి అయితే తెలియదు, బట్ ఇండియన్స్కి అయితే ఎక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో రెగ్యులర్గా మన ఈ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అది ఆ ప్రాసెస్ రెగ్యులర్గా ఉంది. బట్ ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏవీ లేవు. సో ఇప్పుడే లోపలికి అయితే వచ్చాము. సో నేను నార్మల్గా రికార్డ్ చేస్తున్నాను, లైక్ నోబడి ఆస్ట్, బట్ నేను ఏదో జస్ట్ ట్రై చేస్తున్నాను రికార్డ్ చేయడానికి. రష్ ఏం ఎక్కువ లేరండి, చిన్న క్యూ చూస్తున్నారు కదా, ఇంతే చిన్న క్యూ ఉంది. సో జస్ట్ ఒక 5 మినిట్స్లో దర్శనం అయిపోద్ది మనకు. సో ఇవైతే ప్లేసెస్ అండి ఇక్కడ తిరుపతికి వచ్చిన వాళ్ళు లైక్ ఏమేమి చూడాలి అనుకుంటే, శ్రీకాళహస్తి ఉంది, కాణిపాకం ఉంది దగ్గరలో, గోల్డెన్ టెంపుల్, శ్రీనివాస మంగాపురం, ఇస్కాన్ టెంపుల్ అండ్ పద్మనాభ స్వామి టెంపుల్. దీస్ ఆర్ ద టెంపుల్స్ నియర్ బై. సో ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము. సో రోడ్ అయితే చాలా బాగుంది,
మార్నింగ్ స్లిక్ క్లైమేట్ బాగుంది, అప్పుడే వర్షం పడి వెళ్ళిపోయినట్టుంది. సో కూల్ క్లైమేట్, కూల్ అట్మాస్ఫియర్. సో ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ డ్రైవ్ అండి. సో చూస్తున్నారు కదా చుట్టూ కొండ ప్రాంతాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లొకేషన్ అయితే ఆసమ్గా ఉంది, అద్రిపోయింది అసలు క్లైమేట్ కానీ ఇదంతా కూడా. అండ్ ఈ రోడ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, రోడ్ వైడనింగ్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబ్లీ 1-2 ఇయర్స్లో ఈ రోడ్ కూడా లైక్ 4-లైన్ రోడ్ అయిపోతుండొచ్చు. లైక్ అసలు క్లైమేట్ అయితే ఆసమ్, సూపర్బ్గా ఉంది. చుట్టూ కొండలు, ఇప్పుడే వర్షం పడిపోయింది. సో అసలు తెలుసు కదా ఆసమ్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే బై రోడ్ ట్రావెల్ చేస్తున్నారో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో చాలా ప్లేసెస్లో రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో లైక్ ఎవరైతే కొత్తగా ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకొని లాంగ్ డ్రైవ్ అని చెప్పేసి వస్తున్నారో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసామండి, ఇంకొక 5-10 మినిట్స్లో విల్ బి రీచింగ్ ద టెంపుల్. సో ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ. ఫ్రెండ్స్ రీచ్ అయిపోయాము శ్రీకాళహస్తికి. ఇదే మెయిన్ ఆర్చ్, హైవే నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వి హ్యావ్ టు టర్న్ రైట్ అగైన్. సో నేను లాస్ట్ టైం శ్రీకాళహస్తికి వచ్చినకి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ రీసెంట్గా చేసినవే, అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేది రోడ్ యాక్సెస్ ఇవన్నీ కూడా. సో చూద్దాం ఇందులో ఉందాం. సో ఇదండి టెంపుల్కి వెళ్ళే రూట్ శ్రీకాళహస్తిలో. మనం లోపల విలేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రైట్ వస్తుంది. సో అక్కడ రైట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి శివపాత్రులు కనిపిస్తారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను జూమ్ చేస్తున్నాను చూడండి, దాన్ని ఎంత బాగుండకపోవచ్చు. సో ఈ కింద అయితే ఒక రివర్ ఫ్లో అవుతుందండి, అది కూడా ఫుల్గా ఉండేది. వాటర్ అయితే తగ్గాయి ఎందుకో తెలియదు. ఇక్కడ గోపురం ఏదో కుళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేశారు. చాలా కన్స్ట్రక్షన్స్ అవి జరిగాయి ఇక్కడ కూడా. రిట్స్ అట్ టైంలో చాలా చేంజెస్ వచ్చాయి టెంపుల్కి అప్పటికి. నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ పీరియడ్ అవుతుంది ఇక్కడికి వచ్చి మళ్ళీ. సో ఇదండి టెంపుల్ లోపల. సో దర్శనానికి వెళ్ళేసి వచ్చి అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. లోపలికి అయితే కెమెరా అలౌ లేదు. వన్స్ నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి దాన్ని నెక్స్ట్ ఐల్ గివ్ యూ ఫీడ్బ్యాక్.
సో ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటికి వచ్చాను. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ బయటికి వెళ్దాము, లెట్స్ సీ. సో చాలా రోజుల తర్వాత ఇక్కడైతే మామిడి పండుగ అనిపించిందండి. నేను తోతాపూరి మామిడి అంటారు కదా, సో లెట్స్ ట్రై అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తిరుపతికి అండ్ శ్రీకాళహస్తికి, తిరుపతిలో బెగ్గర్స్ అయితే కంప్లీట్గా వానిష్ అయిపోయారు అంటే, అక్కడ ఎవరు లేరు. సో ఇక్కడ ఏంటంటే, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. సో చిన్నపిల్లలు బుక్స్ తీసుకొని పిల్లల్ని వేసుకొని వచ్చి లైక్ విపరీతంగా అయితే అడుగుతున్నారండి. ఇక్కడైతే దారుణంగా ఉంది. సో ఆ తిరుపతి నుంచి అందరూ ఇక్కడ షిఫ్ట్ అయినట్టున్నారు. ఓకే, బట్ లైక్ వాళ్ళు అడుక్కోవడంలో తప్పేం లేదండి. కాకపోతే చిన్నపిల్లల్ని వేసుకొని వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ అన్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ తిరుపతికి అయితే బయలుదేరాము. సో ఫస్ట్ అయితే లంచ్ చేసుకోవాలి. లంచ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అల్వేలు మంగాపురం అక్కడికి వెళ్తున్నాము. సో పద్మావతి గారు ఉంటారు అక్కడ. సో ఇదే అండి రేణిగుంట ఎయిర్పోర్ట్, చూస్తున్నారు కదా మీరు. సో వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో రేణిగుంట ఎయిర్పోర్ట్ అండి, తిరుపతికి వచ్చే ఫ్లైట్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇది, ఎందుకో తెలియదు బట్ ఈ రేణిగుంట సైడ్ అయితే ఇంకా డెవలప్మెంట్ అంత ఎక్కువగా స్టార్ట్ కాలేదు. మోస్ట్ ప్రాబ్లీ ఇంకొన్ని ఇయర్స్లో అయితే ఇక్కడ కూడా ఫుల్ డెవలప్ అవ్వచ్చు. ఇదంతా అవుట్స్కర్ట్స్ లానే ఉంటుంది, అవుట్స్కర్ట్స్ కూడా కాదు, కంప్లీట్ విలేజ్ లాగా ఉంటుంది ఇక్కడ. సో నాకు తెలిసి ఇంకొక 1-2 ఇయర్స్లో ఇవన్నీ కూడా మొత్తం సిటీ అయిపోద్ది, ఇది రేణిగుంట ఎయిర్పోర్ట్ ఏరియా. సో ఇదే ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే టర్నింగ్. ఇక్కడ నుంచి స్టేట్ ఒక 3 or 4 kilometers కూడా ఉండదు, సమ్థింగ్ 2 to 3 kilometers ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతే. సో మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడే ఇప్పుడైతే లంచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడే ఫ్రెండ్స్ మేము వచ్చిన వెంటనే నేను చూశాను ఇక్కడ ఒక రైడర్ కూడా ఉన్నారు ఫ్రమ్ బెంగళూరు. హీస్ ఆయనతో మాట్లాడాను. సో ఒక 5 states ఏదోతో వెళ్తా. సో ఫ్రెండ్స్, day 3 లాస్ట్ డే, లాస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇదైతే గోవిందరాజస్వామి టెంపుల్. సో గోవిందరాజస్వామి గారు వచ్చేసి లైక్ వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చి అప్పు ఆ వడ్డీలు లెక్క పెట్టుకుంటూ రిలాక్సింగ్ పొజిషన్లో ఉన్నారు అని కొందరు చెప్తుంటారు. నాకైతే టు బీ ఫ్రాంక్ తెలీదు, లైక్ నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను అంతే. సో వచ్చేసామండి. సో ఇక్కడ ఏపీ టూరిజం బస్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అది గోపురం చూస్తున్నారు కదా, రాజగోపురం, అదైతే 7-story రాజగోపురం అండి. ఇదైతే 12th century కన్స్ట్రక్షన్ చేయబడింది. సో ఇక్కడ చిన్న కోనేరు ఉంది. సో కంప్లీట్ హార్ట్ ఆఫ్ తిరుపతిలో ఉంటుందండి టెంపుల్. ఇది వచ్చేసి కంప్లీట్ సెంటర్ ఆఫ్ తిరుపతిలో, కింద కొండ కింద ఉంటుంది, సెంటర్ ఆఫ్ తిరుపతిలో ఉంటుంది టెంపుల్ మొత్తం కూడా. సో మొత్తం అన్ని చిన్న చిన్న లేన్స్లో నుంచి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఫోన్స్ అలా ఉండదు కాబట్టి నేను ఏం వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే పార్కింగ్ ఓ చోట ఏదో చోట. సో ఇప్పుడే గోవిందరాజస్వామి టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. అండ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయామండి. ఇప్పుడు టైం 5:15 అవుతుంది, 6:30 మన ట్రైన్ ఉంది. సో 6:30 వరకు టైం అయితే స్పెండ్ చేయాలి, ఫ్రెష్ అవ్వాలి, ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ రైల్వే స్టేషన్, నో మాస్క్ నో ఎంట్రీ. సో మాస్క్ అయితే కంపల్సరీ. వచ్చేసాం స్టేషన్ లోపలికి. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసారండి.
మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 మెంబర్స్ ఉన్నాం. సో ట్రైన్లో ఫుడ్ అయితే ఇవ్వట్లేదు. సో ఐఆర్సిటీసీ వాళ్ళు ముందుగా ఇచ్చినట్టు ఇప్పుడైతే ఫుడ్ రావట్లేదు ప్రాపర్గా. సో అందుకే స్టేషన్లోనే తీసుకొని వెళ్దామని ఇక్కడే ఆర్డర్ చేసేస్తాను. సో టైం అయితే అవుతుంది, ట్రైన్ ఇంకొన్ని నిమిషాల్లో వచ్చేస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ అట్ ద ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. సో చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, అమన్ అండ్ ప్రేమన్. సో మేము తిరుపతికి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా అదే ట్రైన్లో వచ్చారు హైదరాబాద్ నుంచి, అండ్ ద సేమ్ ట్రైన్లో వాళ్ళు కూడా రిటర్న్ అయ్యారు. సో ట్రైన్ అయితే వచ్చేసిందండి, మనదైతే HA1 కోచ్. సో యూఆర్ వెయిటింగ్ ఎట్ ద ప్లేస్. ఇది A1 HA1 మనది. సో వస్తున్నది కూడా. సో ఈ మధ్య చూస్తున్నాను ట్రైన్స్ అయితే ఆన్ టైం మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య అంటే నేను చాలా రోజుల తర్వాత ట్రైన్ బోర్డ్ చేశాను, బట్ టైం అంటే టైంకి వస్తున్నాయి ట్రైన్స్. అప్పట్లో అక్కడ డిలేస్, అవర్స్ అయితే డిలేస్ లేవు, ఆన్ టైం ఉన్నాయి. నైస్, ఇండియన్ రైల్వేస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. డిఫరెంట్గా ఉంది న్యూ లుక్లో. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నాది న్యూ లుక్ ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు కంప్లీట్ చేయలేదు. సో లైఫ్లో కొన్ని చేంజెస్ వస్తుంటాయి. సో ఇట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట. సో ఈరోజుతో ఈ బ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. బ్లాగ్ ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనది మై ప్రాపర్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ అనుకుంటున్నాను. సో ఈ తిరుపతి ట్రిప్ అయితే ఈ వీడియోతో ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ నా పాత Day 1, Day 2లో కొంచెం వాయిస్ క్లారిటీ కొంచెం డిఫరెంట్గా ఉంది. బికాస్ నేనేం లేదండి, లైక్ ఎలాంటి గ్యాడ్జెట్స్ ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ కెమెరాలో మన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను. సో అది లైక్ ఎయిర్పాడ్స్తో వాయిస్ అయితే కొంచెం క్లారిటీగా ఉంటుంది అని చెప్పేసి ఎయిర్పాడ్స్తోనే యూజ్ చేస్తున్నాను. కాకపోతే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి బ్రేక్ అవుతుంది, ఐ డోంట్ నో వై. బట్ లైక్ ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ప్లీజ్ యూ సబ్స్క్రైబ్. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇప్పటి నుంచి మ్యాక్సిమం అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన రీజన్ టు కవర్ వైల్డ్ లైఫ్ ట్రావెలింగ్. సో వైల్డ్ లైఫ్ ట్రావెలింగ్ నాకు ఎక్కువ ఇష్టం. సో అది కవర్ చేద్దామని. కాకపోతే ట్రావెల్కి సంబంధించి అన్ని బ్లాగ్స్ నేను పెడతాను వస్తాయి కదా. నా ప్రొఫెషనల్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా షేర్ చేస్తాను నా ఛానల్లో, నాట్ ఓన్లీ ద వైల్డ్ లైఫ్ ట్రావెలింగ్. సో ఆల్ దీస్ సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్ చేయండి. ఏవైనా కమెంట్స్ ఇంకేదైనా ఉన్నా కూడా ప్లీజ్ చెప్పండి. అండ్ డెఫినెట్లీ ట్రై టు చేంజ్. నాకు తెలిసి ఏదో స్టేషన్ అయితే వచ్చింది, గుంటకల్ స్టేషన్ గుంటకల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. సో దట్స్ ఇట్. ఐ మీన్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను.